ఓం మహాలక్ష్మై నమో నమః ఓం విష్ణుప్రియాయై నమో నమః ఓం దణప్రదాయై నమో నమ ఓం శ్రీ విశ్వజనన్యై నమో నమః వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ పూజలోకి వెళ్ళే ముందు కమెంట్స్ ఆఫ్ ద డే చూసేద్దామా అరుణ్ కుమార్ గారు లావణ్య గారు సావిత్రి గారు అండ్ మాధురి గారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్నందుకు ఇంకా ప్రత్యేకించి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గుమ్మం ముందు ఈ రోజున ముగ్గును వేసుకున్నాను సూర్యోదయానికి పూర్వమే ఇల్లంతా శుభ్రపరచుకుని ఆ తర్వాత పూజగదిలోకి వచ్చి ముందు రోజు ఉపయోగించిన పువ్వులన్నింటినీ తీస్తున్నాను మన వ్యూయర్స్కి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈ రాబోయే వైశాఖ పౌర్ణమి సంపూర్ణ పూజా విధానం మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన పౌర్ణమి ఈసారి శుక్రవారం నాడు రాబోతుంది మే ఐదున కావున ప్రతి ఒక్కరూ లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించి వారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను పోస్ట్ చేసిన వైశాఖ పౌర్ణమి పూజని చాలా బాగుందని కమెంట్స్లో చెప్పారు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలా ముందు రోజు ఉపయోగించిన పువ్వులన్నింటినీ చాలా జాగ్రత్తగా తీసి పక్కన పెట్టుకుంటాను ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నది మంగళవారం నాడు పూజ మంగళ శుక్రవారాలు రెండు రోజులు కూడా పూజగట్టిన శుభ్రపరచను యధావిధిగా ముగ్గు ఎలా ఉంటుందో అలానే ఉంచి పూజ చేసుకుంటాను ఇంట్లో ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపారాధన చేసుకుంటాం గనక చక్కగా దీపం రాత్రంతా అలా వెలుగుతూ ఉంటుంది ఉదయాన్నే దీపాన్ని అలంకరించిన పువ్వులన్నింటినీ తీసి శుభ్రపరుచుకుంటాను ముఖ్యంగా స్వామి అమ్మవార్లకు ఉపయోగించిన ఈ పుష్పాలను ఎవరూ తొక్కని చోట వేయాలి కామాక్షి దీపాన్ని ఒకసారి వెలిగించిన తర్వాత ఆ వత్తిని తీసి మార్చుకోవాలి ప్రత్యేకించి స్వామి అమ్మవార్లకు పూజానంతరం పగడపు పుష్పాలతో హారతినిస్తాను కదా ఆ పగడపు పుష్పాలు ఎక్కడ తీసుకున్నారని చాలామంది అడుగుతున్నారు ఇవి దాదాపు అరవై డెబ్బై ఏళ్ల నాటివి తెలిసిన వారి ద్వారా నేను తెప్పించుకున్నాను మంగళవారం నాడైనా శుక్రవారం నాడైనా కామాక్షి దీపాన్ని శుభ్రపరచుకోకూడదు దీపారాధన చేసిన తర్వాత అలా నల్లగా ఉన్నదాన్ని ఒక కాటన్ బట్టతో కానీ లేకపోతే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక టిష్యూ పేపర్స్ని పూజ పూజగదిలో పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు వీటితో శుభ్రపరచుకోవడం మంచిది ఇలా ఉన్న నూనె జిడ్డంతా కూడా శుభ్రమైపోతుంది ఇప్పుడు తిరిగి మనం దీపారాధన చేసుకోవడానికి దీపం చక్కగా కలగా ఉంటుంది నాకు లక్ష్మీ అమ్మవారంటే అంటే చాలా ఇష్టం ఈ మంగళవారం రోజున అమ్మవారి పూజకు సిద్ధం చేసుకుంటూ కోకోఎఫ్ఎం లో లక్ష్మీదేవి మహిమలనే ఆడియో బుక్ వింటూ చేసుకున్నాను ఈ బుక్ లో మనకు చాలా చక్కగా లక్ష్మీదేవి యొక్క మహత్యం అలాగే అమ్మవారిని ఎలా ఆరాధించాలి వారి అనుగ్రహం మనకు ఎలా లభిస్తుంది అమ్మవారికి సంబంధించిన ఈ విశేషాలన్నీ కూడా చాలా వివరంగా అద్భుతంగా వివరించారు మన వ్యూస్ తో ఇంకొక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కోకో ఎఫ్ఎం లో దాదాపు ట్వంటీ ఫైవ్ ల్యాక్ యూజర్స్ ఉన్నారు మనకు తెలిసినంత వరకు చదివే వాళ్ళే ఎక్కువ ఉంటారు అనుకుంటున్నాం కాకపోతే ఈ నంబర్ చూసిన తర్వాత వినే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు అనిపిస్తుంది కోకో ఎఫ్ఎం అంత బాగుంటుంది మరి చక్కగా ఆడియో బుక్స్ వింటూ మన పని మనం చేసుకుంటూ పోవచ్చు లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు ట్వంటీ ప్లస్ న్యూ బుక్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఇంకా ఇందులో ఉన్న స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే స్పీడ్ అడ్జస్ట్మెంట్ అలాగే ని కూడా సెట్ చేసుకోవచ్చు ఇది ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అని చెప్పాలి మన స్పెషల్ స్పెషల్గా నా కూపన్ కోడ్ ఎస్ఆర్ థర్టీన్ యూస్ చేస్తే గనక ఫస్ట్ మంత్ అలాగే ఇయర్లీ సబ్స్క్రిప్షన్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ని గెయిన్ చేయచ్చు ఈ డిస్కౌంట్ మనకు వేరే ఏ ప్లాట్ఫామ్లో లేదు మీరు ఒకవేళ ఎఫ్ఎం డిఫాల్ట్ యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్నా సరే జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది సో మన వ్యూయర్స్ ఈ ఆఫర్ని అస్సలు మిస్ కాకండి ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ లింక్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి కుకు ఎఫ్ఎంలో మీ మనస్సుకు నచ్చింది ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత పూజకన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాను లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించుకోవడానికి ఇక్కడ ఒక చిన్న చౌకీని ఏర్పాటు చేసి దాని మీదుగా లోటస్ స్టాండ్ని ఏర్పాటు చేసుకున్నాను పండుగలు ప్రత్యేకమైన పూజలు చేసిన రోజే కాదు ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా కొత్తదనం ఉండేలాగా అలంకరణలు చేసుకుంటాను ఈ మంగళవారం రోజున వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు పుష్పాలు లేవు నైవేద్యాలు లేవు ఏమీ లేకపోయినా సరే ఈ ఉన్న ఒక్క మందారాన్ని అమ్మవారికి ఆసనంగా ఏర్పాటు చేసి లక్ష్మీ అమ్మవారిని దానిమీదుగా ఏర్పాటు చేసుకున్నాను ఒక్క మాట చెప్పండి ఎవ్వరికైనా సరే పువ్వులు లేకపోతే పూజ చేయాలనిపిస్తుందా ఇందులో మనం తెలుసుకోవాల్సింది సుగంధభరితమైన పుష్పాలు పూజాలంకరణలు నైవేద్యాలు ఇవేమీ లేకపోయినా సరే భక్తితో ప్రేమగా అమ్మవారికి మనం ఏది సమర్పించినా సరే దానికి తగ్గ ఫలితం మనకు అమ్మవారు తిరిగిస్తుంది దీపానికి నూనెను వడ్డించి వత్తిని వేసి సిద్ధం చేసుకొని ముందుగా సుగంధభరితమైన అగరబత్తులతో ఏకహారతిని వెలిగించుకొని దానితోనే దీపారాధన చేసుకుంటాను కామాక్షి దీపమే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం వడ్డించిన నూనె నైవేద్యం దీపం పరబ్రహ్మ స్వరూపం వెలుగుతున్న దీపం చీకట్లను ఎలా కొడుతుందో అలాగే మనలోని అజ్ఞానాన్ని కూడా ఆ దీపమే తొలగిస్తుంది చిన్న మట్టి ప్రమిదలో నూనెను వేసి దీపాన్ని వెలిగించినా సరే అది చాలా శక్తివంతమైనది ఆ దీపానికి పుష్పాక్షంతలు సమర్పించి దూపాన్ని సమర్పించి నమస్కరించుకోవాలి ఉదయం వెలిగించిన దీపం యొక్క వత్తిని సాయంత్రానికి మళ్ళీ తిరిగి మార్చి నూనెను వడ్డించి దీపారాధన చేసుకోవచ్చు తిరిగి మరుసటి రోజున దీపపు కుందులను శుభ్రపరిచి మాత్రమే దీపారాధనకు ఉపయోగించాలి ఈరోజు స్వామి అమ్మవార్లను అలంకరించడానికి ఈ బంగారు పుష్పాలనే ఉపయోగించాను ఈ చిన్న పుష్పాలను ప్రతిమలకు ఒక్కదాన్ని పెట్టినా సరే చాలా అందంగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా కూర్మపీఠంపై పీఠంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లను కూడా ఈ పుష్పాలతోనే అలంకరించుకున్నాను అమ్మవారికైతే నిత్యం ఒక వెండి పువ్వును అలంకరించుంటాను నిత్యం అమ్మవారిని వస్త్రాభరణాలతో కలగా ఉండేలాగా చూసుకుంటాను ముందుగా అమ్మవారికి ఆసనాన్ని వేసి ధూపాన్ని సమర్పించి పూజలోకి రమ్మని కూర్చోమని ఆహ్వానిస్తాను అమ్మవారికి ఇరువైపులా ఇలా గజాలను చూస్తుంటే ఎంత అందంగా అనిపించిందో చూస్తుంటే అమ్మవారి పూజకి గజాలు కూడా తరలి వచ్చాయనన్నట్లుగా అనిపించింది సుగంధాలు వెదజల్లే పువ్వులు లేవు నైవేద్యాలు లేవు అయితే ఏంటి అమ్మవారి కోసం వచ్చిన గజాలతో అమ్మవారిని ఊరేగిద్దామా నిజంగా అమ్మవారు ఈ మంగళవారం రోజున గజారోహణ చేశారన్నట్లుగా అనిపించింది గజారోహణ అనంగానే అమ్మవారు కూడా భలే సంబరపడిపోయారు ఈ విధంగా గజాలతో ఊరేగిస్తుంటే అమ్మవారు అటు ఇటు కదులుతూ ఎంత అందంగా నవ్వుతున్నారో ఇది కదా అమ్మవారికి కావాల్సిందని అనిపించింది మంగళవారం పూజకి మంగళగౌరీలందరినీ ఆహ్వానించాను సహస్రదల పద్మముగ్గుపై మందారంలో అమ్మవారు ఎంత అందంగా కొలువై ఉన్నారో ఈ మంగళవారం రోజున ఎందుకో అమ్మవారికి కుంకుమార్చన చేయాలనిపించింది మొదటిసారిగా వచ్చిన అమ్మవారికి మన ఇంటికి ఆహ్వానించి పసుపు కుంకుమలతో అభిషేకాన్ని నిర్వహించాను కదా ఆ వీడియోను కూడా మీ అందరికీ పోస్ట్ చేశాను చాలా అద్భుతంగా ఉందని చెప్పారు అయితే అమ్మవారికి ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకించి అర్చన అలాగే పూజాలంకరణలు చేయాలని నా మనసు కనిపించింది లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించాను శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఓ ప్రకృత్యై నమ ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ఇలా అమ్మవారికి ఇష్టమైన కుంకుమతో నూటెనిమిది నామాలతో అర్చన చేసుకుని అమ్మవారికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించాను ఎప్పుడూ కూడా అమ్మవారి పూజకు కావాల్సింది భక్తి భావన అలాగే ప్రేమ మనకున్న దానిలోనే అమ్మవారికి కాస్తింత సమర్పించినా సరే అమ్మ పొంగిపోతుంది చెప్పడం మర్చిపోయాను లక్ష్మీ అమ్మవారిని ఎక్కడ తీసుకున్నారు సిల్వరేనా అని చాలామంది అడిగారు కమెంట్స్లో ఎస్ అండి ఇది సిల్వర్ యాంటిక్ యాంటిక్ది దట్టు స్పెషల్గా హ్యాండ్మేడ్ ది చూశారు కదా నా మంగళవారం అమ్మవారి పూజ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని ఆ స్వామి అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్